తెలుసుకోలేరు అనుకుంటున్నారా ప్రజలు వీళ్ళు ఈ అంశాలని? ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తావించారు, మహిళలకే ఆ మాత్రం ఉండదా, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మహిళలు ఏ విధంగా రాబోయే రోజుల్లో తిరగబడతారో చూస్తారనేది. ఇప్పుడు విజయ్ గారు సినిమా పాట ఉంటుంది, ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అన్నట్టు జగన్కు రెండే ఆప్షన్స్. మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తారా, లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోతారా? ఆ రెండే ఆప్షన్స్ ఇంక వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ రెండే, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, మద్య నిషేధాన్ని అమలు చేస్తావా లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోతావా? ఈ రెండే ఆప్షన్స్. నువ్వేం చెప్పావు? నేను వచ్చేసి ఇండైరెక్ట్ గానే ఇంకా మద్య నిషేధాన్ని నేను అమలు చేయలేను, మద్య నిషేధాత్మకాన్నే కొనసాగిస్తాను. ఇది ఇప్పుడే కాదు, ఇంకా దాదాపు నాకేగన అధికారం ఇస్తే 20-30 ఏండ్లు ఎందుకంటే అక్కడ తాకట్టు పెట్టాను, మద్యాన్ని మీ నుండి దోచుకోవడమే కాకుండా దీన్ని తాకట్టు పెట్టాను, అక్కడ బ్యాంకుల దగ్గర బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి అక్కడ నుండి అప్పులు తెచ్చుకున్న దానికి రెండు మార్గాలు ఇక్కడ. కాబట్టి ప్రభుత్వ ఆదాయ వనరు ఒకటి, వైకాపా అగ్రనాయకుల వ్యక్తిగత ఆదాయ వనరు ఒకటి, ప్రభుత్వానికి అప్పు తెచ్చుకునే మూడు మార్గాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ మూడు మార్గాలు, ప్రభుత్వ ఆదాయ వనరు, ఆ ఆదాయ వనరుతో అమ్మఒడి ఆసరా చేయుతటువంటి పథకాలు, రెండవది వచ్చేసి వైకాపా అగ్రనాయకుల వ్యక్తిగత ఆదాయ వనరు. ఎందుకంటే రేపు ఎన్నికల్లో వచ్చేసి ఓటుకు 4,000, 5,000, 10,000 ఇవ్వాలి కదా, కాబట్టి దానికోసం వ్యక్తిగత ఆదాయ వనరు. మూడవది వచ్చేసి అప్పులు తెచ్చుకున్న దానికోసం, అప్పులు వచ్చేసి ఇప్పటికే అయిపోయినాయి, ఇంకా అన్ని వాకిళ్ళు మూసుకున్నారు కాబట్టి ఇంకా అడిషనల్ గా ఇండైరెక్ట్ గా అప్పులు తెచ్చడానికి కోసం ఈ మూడు మార్గాలుగా మద్య పాలసీని ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఇది పూర్తి విరుద్ధం కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి పదవి నుండి నా దిగిపో, లేకుంటే వచ్చేసి ఆ నిషేధం అమలు చేయి. నువ్వు నిషేధం అమలు చేస్తే నేను నడపలేమంటున్నావు కదా, మరి గుజరాత్ లో చేసి నిషేధం ఉంది కదా, ఆడేం సంక్షేమ కార్యక్రమాలు లేవా, అభివృద్ధి కార్యక్రమాలు లేవా? దేశంలో వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్ గుజరాత్ కదా. నిజంగా సరే మిగతా రాష్ట్రాల్లో మద్యం అమలు ఉండొచ్చు, కానీ నువ్వు మద్యము లేకుండా అంటే నేను బతకలేను, నేను ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేను అనే దానికి గుజరాత్ లో వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది కదా. మరి ఆడ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ జస్టిఫికేషన్ కాదు. తర్వాత నాటు సారా, ఎస్సిబి లెక్కల ప్రకారమే, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లెక్కల ప్రకారమే 2021 సంవత్సరంలో 684,484 లీటర్ల సారాను పట్టుకున్నారంట. 2,39,45,498 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. ఇది ఎస్సీబీ ఇచ్చినటువంటి లెక్క, అంటే ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే ఇచ్చింది, అంటే 1% మాత్రమే వాళ్ళు చెప్పిన లెక్కలు, ఇంకా అంతకు మించి 99% ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో నాటు సారా ఎరులై పారుతుంది అనే దానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లెక్కలే దానికి నిదర్శనం. మరి నాటు సారా ఎందుకు వచ్చింది? నాటు సారా వచ్చేదానికి కారణం ఒకటి, ధరలు, రెండు పాపులర్ బ్రాండ్లు లేకపోవడం. ధరలు వచ్చేసి గతంలో 100 రూపాయలు తాగేవాడు ఇప్పుడు 300 పెట్టాల్సి వస్తుంది, అదే మత్తు అదే కైపు రావాలి అంటే, అంటే రోజుకు 200 ఎక్స్ట్రా పెట్టాలా, రోజుకు 200 అంటే నెలకు వచ్చేసేసి 6,000, సంవత్సరానికి 72,000, మొత్తం అన్ని అమ్మఒడి అమ్మఒడి అన్ని కలిసి కూడా దానికి దిట్టు కాదు, 72 అన్ని కుటుంబాలకు అన్ని రావు, 2-3 పథకాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇంట్లో ఒక్క తాగుబోతు ఒక్క క్వార్టర్ 72,000 సంవత్సరానికి అడిషనల్ అవుతా ఉంది. కాబట్టి ఇది దానివల్ల వచ్చేసేసి ఆ ధర పెరిగింది కాబట్టి, రెండవది పాపులర్ బ్రాండ్లు లేవు కాబట్టి అవి వచ్చేసి మతెక్కడం లేదు కాబట్టి దానికోసం నాటు సారాకు మరిగారు. కాబట్టి ఒకవైపు ఆదాయం కోసము ప్రయత్నం చేయడము, రెండవది పర్యవసానంగా అక్కడ నాటు సారాను విచ్చలవిడిగా చేయడము, నాటు సారా ఎరులై ప్రవహించడము, ఆ నేపథ్యంలో వాళ్ళు వచ్చేసి ఆవు రావురమని తొందరగా సంపాదించుకునే దానికోసం నాటు సారా ఉత్పత్తిదారులు విక్రయదారులు దాంట్లో కల్తీ వేయడము, తొందరగా వచ్చేసానికి దాంట్లో వచ్చేసి టైం ఫ్యాక్టర్ 2 రోజుల్లోనే 2 గంటల్లోనే రావాలా, దానికోసం వచ్చేసి రసాయనాలు అవి వేయడము, దాంతో వచ్చేసి వాళ్ళ కొంపలు ముంచడము. ముందుగానే ఆల్కహాల్ వచ్చేసి అది ఆరోగ్యరీత్యా వచ్చేసి వినాశనము, ఇవి కలపడం మరింత. కాబట్టి మొత్తం వచ్చేసి ఒక మారణ హోమం, మద్యపాన నిషేధము కాదు ఇది, మద్యపాన
నిశానచ్చు లేకుంటే మారణ హోమం, రాష్ట్రంలో మారణ హోమానికి ఈ మధ్యాహ్నం వచ్చేసి పాడుకుంటా ఉన్నారు. ఓకే తులసిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎట్లా ప్రజలు మీరు ఇందంటగా మహిళలు చెప్తా ఉన్నారు.